తమిళనాడుకు చెందినటువంటి ఓ వీల్ చైర్ క్రికెట్ ప్లేయర్ ఏకంగా తన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్నే బురిడీ కొట్టించినటువంటి ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏదైతే రామ్నాథపురం జిల్లాకు చెందినటువంటి వినోద్ బాబు గత నెల ఇరవై ఆరో తారీఖున లండన్లో జరిగినటువంటి వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్లో ఇరవై దేశాలతో పోటీపడి భారతదేశానికి ప్రపంచ కప్పు తీసుకొని వచ్చినట్లు కూడా స్టాలిన్తో భేటీ అయ్యి ఆయన సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి స్థానికంగా ఉండేటువంటి ఓ మంత్రి రాజకన్నప్పం సహాయంతో స్టాలిన్తో భేటీ అయినటువంటి వినోద్ బాబు ఒక కప్పును కూడా స్టాలిన్ వద్దకు తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ కప్పు తీసుకువెళ్ళి ఈ ఇరవై దేశాలతో పోటీపడి ఫైనల్స్లో పాకిస్తాన్తో ఈ వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ గప్పు భారతదేశానికి గెలుపొందినట్లుగా కూడా ఆయన స్టాలిన్ని నమ్మబలిగించినటువంటి పరిస్థితి ప్రభుత్వం తరపు నుంచి తమిళనాడు వాసిగా ప్రపంచ స్థాయిలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు గ ఇమిడింపు చేసినటువంటి తనకి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్ కూడా చీఫ్ సెక్రటరీని ఆదేశించడం జరిగింది ఇది జరిగినటువంటి ఘటన మూడు రోజులు గడిచినటువంటి నేపథ్యంలోనే చీఫ్ సెక్రటరీ వినోద్ బాబు యొక్క వివరాలను తెలుసుకోమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఇంటెలిజెన్స్ టీం ఏదైతే వినోద్ బాబు ఆచూకీ ఆధారాలను పూర్తి వివరాలను సేకరించేటువంటి క్రమంలో స్టన్నింగ్ నిజాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి ఏదైతే ఈ వినోద్ బాబు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ప్రపంచ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో పోటీ పడలేదు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఈ ప్రపంచ కప్పు అనేదే గెలుచుకో రాలేదు అనేది ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గతంలో పశ్చిమ బెంగాల్లో వీల్ చైర్ పోటీలోనే తను స్వతహాగానే ఒక క్రికెట్ ప్లేయర్ వీల్ సంబంధించినటువంటి వికలాంగుల కోటాలో క్రికెట్ ప్లేయర్గా వ్యవహరిస్తున్నారు అయితే పశ్చిమ బెంగాల్లో ఒక క్లబ్లో నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి వినోద్ బాబు ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించినటువంటి ఇండియన్ జెర్సీని వేసుకొని ఆ క్రికెట్ టోర్నమెంట్లో ఆడినటువంటి పరిస్థితుల్లో అక్కడ చిత్రీకరించినటువంటి వీడియోల్ని ఇటు ముఖ్యమంత్రికి అటు మంత్రికి ఇటు రామ్నాథ్పురం జిల్లా వాసులకి చూపించి తాను ప్రపంచ కప్పు గెలుపొందినట్టుగా కూడా అందరినీ నమ్మబలికారు ఈ ఇంటెలిజెన్సు విచారణ చేపట్టినటువంటి ఎంక్వైరీలో పశ్చిమ బెంగాల్లో ఒక స్పోర్ట్స్ దుకాణంలో కూడా ఈ వరల్డ్ కప్పుని తాను పర్చేస్ చేసినట్టుగా కూడా ఆధారాలు వెలికి బయట బయటపడినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది ఎంతోమంది క్రికెట్ ప్లేయర్లు ఉన్నటువంటి క్రమంలో ఇన్ని రోజుల పాటు దాదాపు ఈ ఘటన జరిగి మూడు రోజులు కావస్తుంది ఇంటెలిజెన్సు పూర్తి విచారణ చేపట్టిన తరువాత ఈ సంశయమైనటువంటి విషయాలు బయటపడినటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా ఈ క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు ఇటు గవర్నమెంట్ కావచ్చు తను చెప్తున్నటువంటి నీ వ్యవహారాలు ఏదైతే వినోద్ బాబు ప్రపంచ కప్పుని తీసుకొని వచ్చాడు అనేటువంటి చెప్పినటువంటి మాటల్లో ఎంత వాస్తవాలు ఉన్నాయనేటువంటి తెలుసుకోకపోవడము అనేది పూర్తిగా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక వినోద్ బాబు పైన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఓట్ స్టూడియో